అందరికీ నమస్కారం అండి. అమ్మఒడి 2023కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన డేట్లు ఏ రోజు ఏం పూర్తి చేసుకున్నామో ఇప్పుడు చూద్దాము. మొదటగా అయితే మే 18 అమ్మఒడి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పినారు. 25 మేకి లిస్ట్ ప్రిపేర్ అవుతుంది, అంటే టోటల్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టు రెడీ అవుతుందని చెప్పినారు. 29 మేకి అందరూ మదర్సు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. 29 మే తర్వాత జూన్ 8వ తేదీ ఎన్ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ చేస్తామని చెప్పినారు. అది టెంపరీ ఎలిజిబుల్, టెంపరీ ఇన్ఎలిజిబుల్ లిస్టు. తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మే 13న ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనం ముందుగానే జాగ్రత్త వహించాలి. దానికి సంబంధించి 4 విషయాలను ఇప్పుడు నేను చెప్తాను. ఆ 4 మీరు వెరిఫై చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొదటగా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంటర్లింక్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో దానికి, కాబట్టి మొత్తం వీడియోని చూసి మీకు అవన్నీ వెరిఫై చేసుకుని రెడీగా ఉంటే ఎలిజిబుల్ అయిన తర్వాత అమౌంట్ పడకపోవడం అట్లా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదైతే మీరు అందరితో షేర్ చేసుకోండి విషయాన్ని, ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో. మొదటగా అయితే మనం స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్కూల్ లేదా జూనియర్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మన స్టూడెంట్ అంటే మన పిల్లలకి ఎన్రోల్మెంటు, స్కూల్ డ్రెస్ కోడ్, మన పిల్లల స్కూల్ ఐడి తీసుకొని నోట్ చేసి పెట్టుకుంటే తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత రావా వార్డు సచివాలయం మన వాలంటీర్ని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది. ఫస్ట్ మ్యాపింగ్ చెక్ చేయించుకోవాలి మనం, అంటే తల్లి తండ్రి పిల్లలు అందరూ ఒకే మ్యాపింగ్లో ఉన్నారా లేకపోతే విడివిడిగా ఉన్నారా చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రావా వార్డు సచివాలయంలో మ్యాపింగ్ కాకపోతే, మీ పిల్లలు మ్యాపింగ్ కాకపోతే మ్యాపింగ్ చేయించుకోండి, వాలంటీర్ ఆప్షన్ వచ్చింది. ఇంకోటి మీకు మ్యాపింగ్ విడివిడిగా ఉంటే అమౌంట్ పడేకి ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ డాడీ అయినా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి, చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ 18 లోపే మీరు వెళ్ళి అక్కడ మీ మ్యాపింగ్ చెక్ చేయించుకోండి. ఇంకా సిస్టమ్ వాల్యుయేషన్ కూడా అక్కడ చెక్ చేయించుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది రిమూవ్ చేసినారు కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కూడా సిస్టమ్ వాల్యుయేషన్లో ఎలిజిబుల్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా పూర్తిగా తీసేయలేదు, ఎలిజిబుల్ చేస్తామని చెప్పినారు. ఇంకొకటి అమౌంట్ పడకపోతే మీకు ఆల్రెడీ మేము పొలం అమ్మేసినాము కారం అమ్మేసినాము ఇలాంటి వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ పేరు మీదకి మారిందా లేదా చూసుకుని మీ పేరు మీద ఉందా ఇంకా పొలం అమ్మేసినాము ఇట్లా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలిజిబుల్ అయ్యి ఈ ఇయర్ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మీ పేరు మీద ఏం లేవు, ప్రాపర్టీస్ కానీ పొలాలు కానీ కార్లు కానీ 4-వీలర్ లేవని ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి ముందే. తర్వాత వచ్చేసి ఆధార్ సెంటర్కి వెళ్ళండి. ఆధార్ సెంటర్కి ఎందుకు వెళ్ళాలంటే 5, 10, 15 ఇయర్స్ పిల్లలది ఆధార్ అప్డేటు మ్యాండేటరీ అప్డేటు కాబట్టి అందరూ ఆధార్లకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఆధార్ అప్డేట్ చేపించుకుని, అలాగే సచివాలయంలో కొత్త జిల్లాలో నేమ్ తీసుకోవడానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మాదిరి ఆధార్ అప్డేషన్ కోసమే సపరేట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా తీసుకుని వెళ్తే ఒకేసారి కొత్త జిల్లాతో మీ ఆధార్ని అప్డేట్ చేసుకోవచ్చు. 5, 10, 15 సంవత్సరాలు పూర్తయిన పిల్లలందరికీ ఇది అప్డేట్ చేపించి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. అలాగే మదర్కి ఎవరికైనా లేదా డాడీకి ఎవరికైనా లింక్ కాకపోతే లింక్ చేపించుకోండి. తర్వాత వచ్చేసి బ్యాంక్కి వెళ్ళండి. ఎవరి మదర్ కానీ గార్డియన్ కానీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది బ్యాంక్కి వెళ్ళి ఇది ఎలిజిబుల్ అయినా కూడా డబ్బులు పడడం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు అప్పటికప్పుడు మీరు చేసుకోవడానికి వీలు పడదు కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. కాకపోతే డైరెక్ట్ బెనిఫిషరీ మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. కాకపోతే ఇంకో బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం ఉత్తమము, అంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ కానీ లేకపోతే ఏదైనా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కానీ తీసుకొని చేపించుకోవడం మేలు నాకు తెలిసి, ఎందుకంటే చేపించుకున్నా కూడా చాలా మంది కాకుండా ఉంది. ఇంకా చివరిగా వచ్చేసి ఇవన్నీ చెక్ చేసుకుంటే ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్కీమ్ లాంచ్ అవగానే డైరెక్ట్గా అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది ఇబ్బంది లేకుండా. కాబట్టి ఇవన్నీ వెరిఫై చేసుకొని అమౌంట్ 2023కి మీరందరూ సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇలాంటి మరిన్ని కన్ఫర్మ్ చేసిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరితో పంచుకోండి, ఎందుకంటే అమ్మఒడి చాలామందికి అర్హత ఉన్నా కూడా ఇన్ఎలిజిబుల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించడం మంచిదని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ.